ఆఖరి రౌండ్ మొదలెట్టేద్దాం. అదే రన్ రాజా రన్. ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ గెలుచుకోబోతున్నారు స్కైజెన్ 50 inches స్మార్ట్ 4K వాయిస్ కంట్రోల్ రిమోట్ టీవీ. అలాగే దానితో పాటు 50,000 క్యాష్ బంపర్ ప్రైజ్. సో ఇవి గెలుచుకోవాలి అనుకుంటే భార్యలు మీరు ఆన్సర్లు చెప్పాలి, బజర్లు భర్తలు నొక్కాలి. మరి బజర్లు ఇక్కడ లేవే, బజర్లు అదిగో అక్కడుంది పైన ఆ స్లైడ్ కనిపిస్తుందా మీకు, అది ఎక్కి అక్కడికి వెళ్ళి కొట్టాలన్నమాట బజర్. సో భార్యలేమో ఇక్కడ నించొని ఉంటారు నా దగ్గర. ఒకవేళ నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం తెలిసినట్టయితే సరిగా చేస్తారు భర్తల్ని వెళ్ళమని పైకి. ఏ భర్త అయితే ముందు వెళ్ళి బజర్ నొక్కుతారో వాళ్ళ భార్య ఇక్కడ ఆన్సర్ చెప్పచ్చు. కరెక్ట్ అయితే 100 పాయింట్లు వస్తాయి, రాంగ్ అయితే మాత్రం -100. ఫస్ట్ వెళ్ళిన ఆయన కాకుండా సెకండ్ ఆయన వెళ్ళి బజర్ నొక్కారు అంటే బోనస్ గా 50 పాయింట్లు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇస్తాం. సో ఈ రోజు ఆ స్కైజెన్ 50 inches స్మార్ట్ 4K వాయిస్ కంట్రోల్ రిమోట్ టీవీ మీరు గెలుచుకోబోయేది చూసేద్దామా? అండ్ ఇప్పుడు రెడీ అయిపోండి హస్బెండ్స్, మీరు ఈ గెటప్ లో ఉంటే బాగోదు, అది ఎక్కడానికి మీకు వేరే గెటప్లు ఉన్నాయి. సో ఈ రౌండ్ మళ్ళీ స్కోర్స్ రీసెట్ చేసేస్తున్నాము, 0-0 స్టార్ట్ చేసేసేయండి. ఇప్పుడు 50,000 వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ మేడం, అంటే నాకు చిన్న నెసెసిటీ ఉంది, ఆ నెసెసిటీ ప్రకారం నా నెసెసిటీస్ తీర్చుకుంటాను. టీవీ మాత్రం ఒకవేళ వస్తే మాకు మమ్మీ డాడీకి పంపించేస్తాను. ఓకే, జనరల్లీ ఇంట్లో ఎవరు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు గౌతమ్? నాదే. అమ్మా చూసారా అసలు ఆడవాళ్ళ మీద ఎన్ని అభాండాలు వేస్తుంటారు. మేడం మేము ఎక్కువ ఖర్చు పెట్టినా మాది లిమిట్ లో ఉంటది. ఇదిగోండి ఒక్క డ్రెస్ తీసినందుకు నాకు ఆరిపింది అంతా, నాకు ఆరిపింది అంతా. నువ్వేమైనా అగర్బత్తివా సాంప్రాణివా ఆరిపోవడానికి? మీ ఇంట్లో ఖర్చు పెట్టేది ఎవరు? తినే ఖర్చు పెట్టేది ఎక్కువ. దేనికి ఖర్చు పెడుతుంది? కూరగాయలకి, అబ్బా గ్రోసరీస్, అబ్బా ఫ్రిడ్జ్, టీవీ. ఇందులో ఏ ఒక్కటైనా తన స్వార్థం కోసం తన ఖర్చు పెడుతుందా? స్వార్థం ఏంటి మేడం? కూరగాయలు ఎవరి కోసం? నీ కోసం కాదా? కూరగాయలు పబ్లిక్ వెర్రి వాళ్ళు కాదు, వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూస్తే చెప్పేస్తా. కింద గోల్డ్ స్క్రోలింగ్ వస్తుంది కదా మేడం టీవీలో, వాటిల్లో ఏమండి ఈ రోజు గోల్డ్ తగ్గిందంట, గోల్డ్ షాప్కి వెళ్ళటం. మా ఆడవాళ్ళకి గోల్డ్ తగ్గింది అనే ఆ పదం చెవుల్లో వినపడగాని తగ్గినప్పుడు కొనుక్కొని దాచుకునేది ఎవరి కోసం? మీకోసమే. రే పొద్దున పిల్లకి పెళ్ళయ్యేటప్పుడు పెట్టద్దు? పెట్టద్దు. లేదా కోడలు ఇంటికి వచ్చినప్పుడు వెయ్యద్దు? వెయ్యద్దు. అంతే అంతే అంటారా హస్బెండ్స్? ఓకే, మరి అదిగో టీవీ మీకోసం రెడీగా ఉంది, స్లైడ్ రెడీగా ఉంది, బజర్ రెడీగా ఉంది, ఆన్సర్లు చెప్పడానికి మీరు రెడీగా? రెడీ. సరే ఇప్పుడు మీరిద్దరు ప్రొసీడ్. సో ఇందులో మీకు 4 levels ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ లో సైడ్ అంతా కూడా డ్రైగానే ఉంటుంది, మీరు ఈజీగా ఎక్కగలుగుతారు. సెకండ్ లెవెల్లో కొంచెం వాటర్ పడుతూ ఉంటుంది. థర్డ్ లెవెల్లో కాస్త సబ్బు నీళ్లు పడుతుంటాయి. నాలుగో లెవెల్లో కొంచెం సబ్బు కొంచెం నూనె కలిపి కొడతాం అనమాట. ఓకే, ఇక లేడీస్ మీకు ఆన్సర్లు తెలిసినట్టయితే చెప్పకూడదు కదా, సైగ చేయాలి. ఏం చేస్తావు? అబ్బా రామ్ చరణ్ మీ ఆవిడ అబ్బా అబ్బా అంటే నువ్వు వెళ్ళిపోవాలి. మరి గౌతమ్కి కా 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 అంటే పరిగెత్తాలి. ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక టాపిక్ ఉంటుంది. మరి ఈ రోజు మీకు ఇస్తున్న టాపిక్ ఏంటి అంటే హస్బెండ్ వైఫ్ నేమ్ అనమాట. నేను హస్బెండ్ పేరు చెప్తూ ఉంటాను, వాళ్ళ వైఫ్ పేరు ఏంటో మీరు చెప్పాలి. ఓకే మొదలెడదామా? యా. అండ్ ఫస్ట్ మహేష్ బాబు. అబ్బా ఓకే, బజర్ నొక్కారు రామ్ చరణ్. సో చెప్పు నువ్వు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సోనికా -100. ఇప్పుడు సెకండ్ వాళ్ళకి అవకాశం ఉంది. ఒకవేళ మీ ఆయన వెళ్ళి బజర్ నొక్కి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50 పాయింట్స్ వస్తాయి. ఈయనకు సోప్ వాటర్ అక్కర్లేదు అనుకుంటా. చెప్పండి. నమ్రత శిరోద్కర్. రైట్ ఆన్సర్. చరణి +50. లెవెల్ 2 వాటర్ పోస్తున్నారు అక్కడ. మేడం ఒకసారి తనకి ఇవ్వచ్చు కదా ఈ రౌండ్, ఎక్స్చేంజ్ అవుతాం. ఈ గేమ్ ఏంటి, వైఫ్ చేతిలో లైఫ్, మీరే ఆడి వాళ్ళని గెలిపించాలి. సెకండ్ హస్బెండ్ నేమ్ సూర్య. అబ్బా 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 అబ్బా
చెప్పండి. జ్యోతిక. సూర్య వాళ్ళ ఆవిడ పేరు జ్యోతిక. ఇస్ ద రైట్ ఆన్సర్. సోనిక అండ్ రామ్ చరణ్ ఇందాక మైనస్ 100, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పడంతో 100 ప్లస్. అంటే మైనస్ 100 కి 100 యాడ్ అవుతుంది, 0 అవుతుంది. ఓకే, అయినా సరే మీరే లీడ్ లో ఉన్నారు, ఇంకా ధైర్యంగా ఉండండి, మీ ఆయన ఎక్కేస్తాడు. ఓకే, మరి మూడో లెవెల్ అదిగో, సోప్ వాటర్ పోస్తున్నారు అక్కడ. ఓకే, మూడోది శ్రీకాంత్ గారి ఆవిడ పేరు చరణికి తెలుసు, కాకపోతే అక్కడ స్లిప్ అవ్వడం వల్ల వెళ్ళలేకపోతున్నాడు. నేను లేట్ గా చెప్పింది ఊహ. రైట్ ఆన్సర్. సోనిక అండ్ రామ్ చరణ్ 100 పాయింట్స్ రావడంతో ఇప్పుడు 100 కి వచ్చేసారు మీరు. మీకు ఇంకా అవకాశం ఉంది, 50 పాయింట్స్ ఉన్నాయి మీ దగ్గర. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎవరు విన్ అవుతారో ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ వైఫ్ చేతిలో లైఫ్ తేల్చేటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎవరు విన్ అవుతారో ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ వైఫ్ చేతిలో లైఫ్ తేల్చేటువంటి టైం. నాగ చైతన్య వాళ్ళ ఆవిడ పేరేంటి? నాగ చైతన్యే కదా? నాగ చైతన్య. సమంత. ఏ ప్రమదాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. ఏ ప్రమదాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే నచ్చేసాను. సో వైఫ్ చేతిలో లైఫ్ విన్నర్ సోనిక అండ్ రామ్ చరణ్. రాంగి రాంగి రా, అరి తిరుగుతాందే బుర్రా. సోనిక అండ్ రామ్ చరణ్ మీరు గెలుచుకుంటున్నారు స్కైజెన్ 50 ఇంచెస్ స్మార్ట్ 4K voice control remote TV. And our voice, chitla life.